విజయనగరం జిల్లా శ్రీంగవరుపు కోట విజిలెన్స్ అధికారులు కిరాణా మరియు మెడికల్ షాపులపై దాడులు చేశారు. అధిక ధరలకు అమ్ముతున్న 4 కిరాణా దుకాణాలు మరియు 4 మెడికల్ షాపులను 6A కేసు నమోదు చేసి స్థానిక మండల రెవెన్యూ అధికారికి కేసు అప్పచెప్పడం జరిగిందని విజిలెన్స్ అధికారి సిహెచ్ సత్యనారాయణ మరియు డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఎం శ్రీనివాసరావు తెలిపారు. ఎస్పీటీ పన్సారెడ్డి గారు ఆదేశాల మేరకు మేము విజయనగరం జిల్లాలో అన్ని మండలాలు ప్రతిరోజు చేస్తున్నాం. నిత్యావసర వస్తువుల ధరలు కలెక్టర్ గారు నిర్దేశించిన రేట్ల కంటే ఎక్కువగా అమ్ముతున్నారా లేకపోతే సరిగా అమ్ముతున్నారా అనే విషయమే, ప్లస్ మెడికల్ షాపుల్లో కూడా ఈ COVID-19 టైంలో ఈ మాస్క్స్ అండ్ శానిటైజర్స్ అవి ఏమైనా అధిక ధరలకు ఏమైనా గవర్నమెంట్ నిర్దేశించిన కంటే అమ్ముతున్నారా అనే విషయంపై నిఘా ఏర్పాటు చేసి మా ఎస్పీ గారు ఈరోజు ఎస్కోర్ట్లో చూడమని పంపించారండి. ఇందులో భాగంగా ఈరోజు కిరాణా షాపులో ఒక 4 కిరాణా షాపులు చేశామండి. ఈ 4 కిరాణా షాపుల్లో కూడా కలెక్టర్ గారు నిర్దేశించిన రేట్ల కంటే కొన్ని వస్తువులు అమ్ముతున్నారు. అదే ఆ వస్తువులను సీజ్ చేసి కన్సర్న్ MRO గారికి ఆ స్టాక్ 6A కేసు బుక్ చేసి అప్పచెప్పామండి. ప్లస్ మెడికల్కి కూడా మేము డ్రగ్ ఇన్స్పెక్టర్ గారిని తీసుకొచ్చి ఆయన ఆధ్వర్యంలో మొత్తం ఇక్కడ 4 మెడికల్ షాపులు ఈరోజు చేశామండి. అక్కడ ఉన్న ఏవైతే లోపాలు ఉన్నాయో అవి కూడా రిపోర్ట్ చేసి వాళ్ళ మీద కూడా కేసు బుక్ చేసి ఇవన్నీ కూడా మా ఎస్పీ గారికి ఈ విషయాన్ని సాయంత్రం నివేదిస్తామండి. ఇప్పుడు ఇందులో ఏమైనా ఎక్కువ రేట్లకి ఇచ్చేసి ఆల్రెడీ MRO గారికి 4 షాపులు చేసామండి. అవి హ్యాండ్ ఓవర్ చేసామండి. అది 6A కేసు బుక్ చేసామండి. దాన్ని కలెక్టర్ గారే డెసిషన్స్ ఏం చేసుకోవాలనేది ఆయన కలెక్టర్ గారు చేస్తారండి. మా ఏంటంటే అది ఫైండ్ అవుట్ చేసి మేము డెకే ఆపరేషన్ చేసామండి. సామాన్య మానవుల్లో వచ్చి మేము ముందు ఏడుకొని సామాన్లు కొని ఆ రేట్లని గవర్నమెంట్ రేట్లు లేదో లేదో తర్వాత అది ఫైనలైజ్ చేసామండి. ఓకే, థ్యాంక్ యూ. విజయనగరం వారు కలిసి జరిగిన సర్ప్రైజ్ సంయుక్త దాడుల్లో సర్ప్రైజ్ కమిటీలు మెడికల్ షాపుల మీద చేశాము. ఎక్కడ కూడా మాస్క్స్ కానీ శానిటైజర్స్ కానీ గవర్నమెంట్ నిర్ణయించిన రేట్లు కన్నా ఎటువంటి రేట్లు ఎక్కువ అమ్ముతున్నట్లేదు. బట్ బిల్స్ రిజిస్ట్రేషన్లు అప్డేట్ చేశారా లేదా, తర్వాత వాటర్గా వాళ్ళు డాక్యుమెంటేషన్ చేస్తున్నారా లేదా, వాళ్ళకి సమస్యలు అమ్ముతున్నారా లేదా, తదితర జనరల్ విషయాలన్నీ కూడా మేము ఇన్స్పెక్ట్ చేసి డీటెయిల్ రిపోర్ట్ రాయడం జరిగింది. వీటిపైన మనం వాళ్ళకి సోపై నోట్ ఇచ్చి వాళ్ళ రిప్లైన్ బేస్ చేసుకొని మా ఎస్టేట్ డైరెక్టర్ గారికి మేము రిపోర్ట్ పెడతాం. వాళ్ళు ఇచ్చే సందేశం బేస్ చేసుకొని తీసుకున్న యాప్స్కి మా బయటగా కూడా పెడతాం. ఎస్కోర్ట్లో 4 మెడికల్ షాపులు చేశాము. విజిలెన్స్ వారు మిగతా